సమగ్ర సాహిత్యమే కాకుండా ఇప్పుడు ఆర్థర్ కాటన్ మీద ఒక పుస్తకం ప్రచురించారు, అంటే ఇండిపెండెన్స్ ముందర రెండు పుస్తకాలతో ఆపేసాను అనమాట. రెండు పుస్తకాలతో ఆపటం అంటే ఆపలేదు, కాలం ఇంకా తర్వాత మా చేతి కాలేదు. ఏం జరిగిందంటే అప్పట్లో అనుకున్న వాటిలో ఒకటి ఏంటంటే, పాతకాలంలో తెలుగు సమాజానికి సంబంధించినటువంటి జీవనాన్ని ప్రతిబింబింపజేసే పుస్తకాలు ఏమైనా కనుకుంటే వేరే భాషలో, వాటిని వీలైనంతవరకు తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం ఉండింది నాకు దీంతో పాటు సమగ్ర పుస్తకాలతో పాటు అనమాట. ఒకటి ఏంటంటే వైల్డ్ స్వీన్ శాండల్స్ అని ఎంఆర్ అషాం బుక్ క్లబ్ అని ఒంగోలులో ఉన్నానని చెప్పారు కదా, అని ఒంగోలులో క్లబ్ ప్యాటర్న్ అవుతుంది, రైల్వే స్టేషన్ ఆనుకునే క్లబ్ అనమాట ఆయన పేరు. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆ కార్నర్ లో చర్చ్ ఒకటి ఉంది, ఆ చర్చ్ ఆయనే కట్టించింది అనమాట, టిబెట్ మెమోరియల్ చర్చ్ దాని పేరు. ఆ చర్చ్ ఆయన కట్టించాడు, ఆయన రెండో వయసు. దాని పక్కనే ఇన్ఫాక్ట్ చర్చ్ పక్కనే హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ ఉండేది అనమాట, ఉంది ఇప్పుడు కూడాను, పక్కనే దాని ఏ మారినట్టున్నాయి ప్రాసెస్. అది హ్యారియట్ క్లౌ మెమోరియల్ హై స్కూల్ అనమాట, అది హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్. అయితే ఆవిడ హ్యారియట్ క్లౌ గారు పోయిన తర్వాత మళ్ళా ఇంకొక ఎమ్మ ప్రశాంత్ బుక్ క్లౌ అనే ఇంకో ఆమె చేసుకున్నారు. ఆవిడ పిహెచ్డి సోషల్ యాక్టివిటీలో, ఆవిడ యాక్చువల్ గా చాలా సోషల్ రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఆవిడ రాశాడు బుక్ వైల్డ్ స్వీన్ శాండల్స్ అని, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగల జీవన పరిస్థితులు అని, తర్వాత వాళ్ళు క్రైస్టియానిటీకి ఎందుకు మారేవారు అన్న పుస్తకం అనమాట. అది 1899 లో రాశారు ఆవిడ. సో అదొక పుస్తకము. తర్వాత కాటన్ యొక్క వాళ్ళ అమ్మాయి అప్పటికే చాలా మంది ప్రశ్నలు వేశారనమాట, నిజంగా ఇలాంటి ప్రాజెక్టులు కడతాం వల్ల దేశానికి ఎవరికైనా ఉపయోగం ఉందా, లేకపోతే ఓన్లీ లోకల్ గా అడ్వాంటేజ్ ఉందా అనేటటువంటి చెప్పడానికి ప్రశ్నలు వస్తే ఆవిడ దాని మీద ఈ మ్యాసివ్ బుక్ రాసింది అనమాట. సో దాన్ని అబ్బిడ్జ్డ్ వర్షన్ మెన్షన్ చేసింది అనమాట, ఆర్థర్ కాటన్ జీవితం కృషి. ఇది ఏమో కవన శర్మ గారు, కేవన్ శర్మ గారు ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత రెండోది ఏమో వేణుమూర్తి గారు ట్రాన్స్లేట్ చేశారు, చెప్పులు కుడుతూ కుడుతూ అని. సో అది రెండు తర్వాత ఏమైందంటే మన సరైన పుస్తకాలు దొరకలేదు, దొరికిన వాటిని ట్రాన్స్లేట్ చేసినా సరైన మనుషులు దొరకలేదు. సో అది కొద్దిగా వెనకబడిపోయింది ప్రాజెక్ట్. సార్ ఇది మ్యాసివ్ ఎఫర్ట్ కదా, ఇది చాలా పెద్ద ఎఫర్ట్. దీనికి ఇదంతా సెల్ఫ్ ఫండెడేనా సార్, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? అవునమ్మా, అంతవరకే. అంటే నేను, మా తమ్ముడు, మా కజిన్ ముగ్గురమే, ఇంకెవరు అంటే మిగతా రిసోర్సెస్ తీసుకున్నారు. చాలా మంది విపరీతం హెల్ప్ చేస్తారు, బుక్స్ ఇవ్వటంలోనూ ఇంకో దానిలోనూ ఇంకో దానిలోనూ దేనికైనా కానీ, కానీ ఎకనామిక్ రిసోర్సెస్ మటుకు మా మటుకు తీ పెట్టుకున్నాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొదట్లో ఆ రూల్ పెట్టుకున్నా, ఆ రూల్ వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం రాలేదు. కలెక్షన్ లో ఇప్పుడు చేసుకొని యాక్చువల్ గా మాకు శ్రీ జాషువా బుక్ కంబైన్ ఎఫర్ట్ అనమాట. అంటే మేము చేశాము, బొక్కమ్మణి ప్రసాద్ గారిని ఇదివరకు పాత గవర్నమెంట్ మినిస్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ అనమాట, ఆయన కొంత ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఆయన సార్ మీరు ఇట్లా వ్యవస్థాన్ని వేస్తున్నారని విన్నాను నేను, అందువల్ల మేము కూడా అందులో కొలాబరేట్ చేయదలుచుకున్నాం సార్, వీలు అవుతుందండి. మేము చెప్తా అంటే మేము ప్రత్యేకంగా మా కిందనే వేయాలని ఎక్కడ లేదండి రూల్, మీరు వేద్దాం అనుకుంటే కూడా నేను డైరెక్ట్ కలెక్ట్ చేసి ఇవ్వగలిగాను. ఇన్ఫాక్ట్ తిలక్ బుక్ కనుక చూస్తే మీరు తిలక్ వర్క్ మేము పబ్లిష్ చేయాలి, మేము ఓన్లీ డేటా కలెక్షన్ చేసాం వాళ్ళకి. వాళ్ళు ఎన్ఎస్ కాల్డ్ పబ్లిష్ చేశారు బుక్, కాకపోతే మా పేరు కూడా వేశారు దాంట్లో. అలా యాషో బుక్ కి డాక్టర్ మణికర్ ప్రసాద్ గారు అడిగితే ఆయన చెప్పాడు, ఇట్లా అశోక్ అనే కుర్రాడన్నాడు మాకు, అతను బాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్, అతన్ని పరిచయం చేస్తాను, అతనికి ద్వారా మీరు ఏదైనా డేటా కలెక్షన్ వాడికి హెల్ప్ తీసుకున్నాయి. సో అతను పాపం ఎంత ప్రయత్నం చేసినా కూడా యాషోకి సంబంధించి ఏమీ కలెక్ట్ చేయలేకపోయాడు, కొన్ని వేర్ ఫోటోస్ లెటర్స్ తప్ప. సో అతనే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు అన్నమాట. కానీ తర్వాత వర్క్స్ లో అసలు అతను స్లో మోట వెళ్ళిపోవడం, డేటా కలెక్షన్ ఎట్లా ఏంటి, ఇంకోటి 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 తీసుకోవడం మొదలెట్టాడు అన్నమాట. సో మచ్ సో ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ లైబ్రరీస్ లో వీడౌట్ అనే ప్రాసెస్ ఉంది. వాటిని పుస్తకాలన్నీ, పాత పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్ని తూకానికి అమ్మేస్తారు. సో ఇతను వెళ్ళి వాటిని గవర్నమెంట్ తోటి మాట్లాడుకుని లెటర్స్ ఇచ్చి ఒక్కొక్కటి 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 కలెక్ట్ చేసి తీసుకొచ్చి మనల్ని పంపిస్తున్నారు. తర్వాత విజయవాడ ఠాగూర్ లైబ్రరీ ఇట్లాంటి చోట్ల వాళ్ళని రిక్వెస్ట్ చేసి రేర్ బుక్స్ ఉంటే అక్కడి నుంచి తెప్పించి
సో ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా సహాయం చేస్తేనో ఈ పద్ధతికి వచ్చినాడు కె తులసినాథ్ రెడ్డి గారు, తర్వాత కాళిదాస్ పురుషోత్తం గారు, ఆయన నెల్లూరు లైబ్రరీ నుంచి చాలా పుస్తకాలు పంపించారు ఆయన పాతవి, ఇలా అన్నమాట. సో ఒక వ్యక్తి ద్వారా ఏది కాదు, కానీ ఎంతో మంది సహాయాలు సహకారాలు చేస్తే ఈ పద్ధతికి వచ్చింది. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఏంటంటే వీళ్ళు చేస్తారు, పుస్తకాలు మన దగ్గర పెట్టుకోరు, చెడగొట్టరు, తిరిగి ఇస్తారు, పుస్తకం మీద ప్రేమ ఉంది వీళ్ళకి అనేటటువంటి కొద్దిగా ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడింది. దీనికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే బుద్ధప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన నాకు ఇదివరకు పరిచయం లేదు అసలు. ఏం జరిగిందంటే ఈ అరిపిరాల నారాయణరావు గారు చేస్తున్నారని విని ఆయన కలవటానికి వెళ్ళాడు ఆయన రాజమండ్రి. కలిస్తే ఆయన చెప్పారు, నేను చేసేది చాలా మంచి పని అండి, కానీ ఇది చేస్తున్నది మనసు ఫౌండేషన్ వాళ్ళ స్ఫూర్తి వల్ల, వాళ్ళు చేస్తున్న చూసి మేము మొదలెట్టాము, మీరు మనసు ఫౌండేషన్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయండి అని నా నంబర్ ఇచ్చారు ఆయన. సో బుద్ధప్రసాద్ గారు అప్పుడు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేస్తే కలుద్దామండి, మీరు రమ్మంటే ఎక్కడికైనా నేను రాంధ్ర వచ్చినప్పుడు నన్ను కలుస్తాను అంటే, లేదండి నేను నెక్స్ట్ 1 మంత్ లో బెంగళూరు వస్తున్నాను, వస్తే మిమ్మల్ని ఇంటి దగ్గరికి వచ్చి కలుస్తాను, మా ఇంటికి వచ్చి కలిశారు ఆయన బుద్ధప్రసాద్ గారు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు అన్నమాట, చాలా సరైన పద్ధతి అండి ఇది అని. ఆయన సుమోటో ఎంతో మంది చెప్పారు ఇట్లా చేస్తున్నారని. ఈ కరోనా స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ లైబ్రరీ ఒకటి ఉంది అన్నమాట అవన్గర్లో, ఆ లైబ్రరీని కూడా మీరు చేయండి అని చెప్పి పంపించారు. అది మా అశోకే మళ్ళీ దాన్ని ప్యాకింగ్ ఇవన్నీ కొంత సపోర్ట్ తీసుకుని చేయించి వరకు పంపించారు. అది అయిన తర్వాత ఏమైందంటే బుద్ధప్రసాద్ గారు ఈయన్ని జీవి పూర్ణచంద్ర గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు ఇట్లా నేను పంపించానండి అంటే, జీవి పూర్ణచంద్ర గారు నంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు అన్నమాట. చేస్తే అశోక్ కాంటాక్ట్ ఇచ్చాను. అశోక్ దాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి చూసి ఆయన బాగా ముగ్గురైపోయి ఫేస్బుక్ లో ఏదో ప్రజెంట్ ఇది పెట్టేశాడు ఆయన పోస్ట్. దాంతో అసలు విపరీతంగా అంటే మేము ప్రధాన ఏంటంటే ఒక రూలు, వర్క్ కనపడాలి కానీ వ్యక్తులు కనపడకూడదు అనేది ఒక రూలు. రెండో రూల్ ఏంటంటే ఏం చేసినా సైలెంట్ గా చేసుకుంటూ పోదాం, ఎందుకు మనం 10 మినిట్స్ కనపడతాం అన్న దృక్పథంలో ఉండేవాళ్ళం. కానీ ఆయన పెట్టినటువంటి పోస్ట్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది వాలంటీర్ గా వాళ్ళ దగ్గర 50 పుస్తకాలు, 100 పుస్తకాలు, 10 పుస్తకాలు ఇట్లా పంపడం మొదలెట్టారు అన్నమాట. అసలు స్కాన్ చేసి తిరిగి పంపిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏముందంటే మనకి పేస్ వచ్చి అంటే వచ్చేటటువంటి పాత పుస్తకాలు పర్టికులర్లీ పెరిగింది, అది పరిస్థితి అన్నమాట. సరే, ఇంకోటి మీరు కథానిలయంతో మీరు కాళీపట్నం రామారావు మాస్టర్ గారి సమగ్ర సంకలనంతో అసోసియేషన్ మొదలై ఉంటుంది మీకు, ఇప్పుడు వాళ్ళ డిజిటల్ ఆర్కైవ్స్ కూడా మీరు డిజిటల్ ఆర్కైవ్స్ మొత్తం చేసింది మటుకు వీణుమూర్తి గారు. సింగిల్ హ్యాండెడ్ గా ఆయన 2007లో రిటైర్ అయితే అప్పటి నుంచి అంతకుముందు 3 సంవత్సరాల నుంచి మొదలెట్టి మొత్తాన్ని ఫస్ట్ టైం ఇండెక్సింగ్, 100% కథలను ఇండెక్స్ చేసింది ఆయన. ఇప్పటిదాకా అలాంటి వర్క్ ఎవరు చేయలేదు నాకు తెలిసి. ఆయన దాదాపు 100,000 కథలని ఇండెక్స్ చేశారు. సో ఇప్పుడు రచయిత పేరు మీద మనం వెతకచ్చు, కథ పేరు మీద వెతకచ్చు, ఇష్యూ పేరు మీద వెతకచ్చు, అట్లా. నేను ఆంధ్రభారత్ స్కాయ్ గారు చేశారు వెబ్సైట్ తయారు చేయటం, డేటా అంతా కత్తిరించి పెడతామేమో రమణమూర్తి గారు, కథ రమణమూర్తి గారు ఆయన చేశారన్నమాట. సో ఇప్పుడు మేమేంటంటే హోస్టింగ్ మిగతా సపోర్ట్ అంతా మేము చేస్తాము. ఇన్ఫాక్ట్ ఆంధ్రభారత్ సాయి గారు మాతో మొదలెట్టిన తర్వాత స్ట్రక్చరైజేషన్ ఆఫ్ చాలా యాక్టివిటీస్ ఈజీ అయిపోయినాయి మాకు. అలాగే రమణమూర్తి గారు సింగిల్ హ్యాండెడ్ గా చేశారు 44,000 కథలు నెట్ లో పెట్టించేదానికి. మ్యాటర్ మేము ఏమిటో మీరు దాన్ని ఒక్కో దాన్ని కత్తిరించి అక్కడ పెడతాం మీరు, అది నిజమైనటువంటి పట్టుదలతో చేశాడు ఆయన. కథానిలయం ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన చాలా ఉద్యమంగా తీసుకున్నారు ఆయన 94-95 నుంచి. అప్పటికి మేము ఇప్పుడు ఒకసారి మా ఇంటికి వస్తే ఆయన పుస్తకాలు నా దగ్గర ఉన్నటువంటి అన్ని చూసి అడిగారు, మీకు చేయగలవాలో మీకు చెప్పండి సార్ అంటే మొత్తం ఆయన 17 డబ్బాలు ప్యాక్ చేసి దీన్ని పంపించేశాను నేను ట్రాన్స్పోర్ట్ లో. అప్పటి నుంచి కథానిలయం మీద మాకు రకమైన ప్రేమ అసోసియేషన్ ఉండేది. కాళీపట్నం రామారావు గారు నాకు 1980కి ముందు బెంగళూరు వచ్చినప్పుడే పరిచయం ఉంది, కాకపోతే ఇంటి దగ్గరగా పరిచయం లేదు, 90 నుంచి బాగా దగ్గరగా పరిచయం ఉంది అన్నమాట.
సరే, ఇప్పుడు ఈ సమగ్ర సాహిత్యం ఏదైతే మీరు ప్రచురిస్తూ వచ్చారో, ఇప్పుడు కాళీపట్నం రామారావు మాస్టర్ గారిది పక్కన పెడితే, అంటే మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళగా పుస్తకాలు కూడా వేయటం, వాళ్ళ సాహిత్యం వేయటం అనే ప్రయత్నం కూడా ఏమైనా జరుగుతుందా సార్? అంటే యాక్టివ్ రైటర్స్ది, ఇప్పుడు పెద్ద రైటర్స్ ఉంటారు కదా, అది కూడా ఉందా? లేదంటే ఎవరైతే ఇనాక్టివ్గా ఉన్నారో వాళ్ళ సాహిత్యమే వేయటం అనేదా? ఏమిటి దానికి? అనెస్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు మా నలుగురు ఎదురుకి నచ్చినటువంటి మా టీమ్ లో ఒక 10 మంది లోపల వాళ్ళకి నచ్చినటువంటి మాత్రమే, రెండోది కాపీ రైట్ తీసుకోవడానికి వీలునే మాత్రమే చేసాం అన్నమాట. ఇప్పుడు మనం సంవత్సరానికి పుస్తకం వేస్తుంటే ఏమి 10-12 పుస్తకాలే కదా ఇప్పటిదాకా వేయగలిగేది. కాకపోతే ఏంటంటే, ఎవరో అడిగారు నన్ను వేరే భాషల్లో ఎవరన్నా ఇట్లా వేస్తున్నారా అని, నాకైతే తెలియదండి అని చెప్పాను అన్నమాట. బట్ బేసిక్ ఏంటంటే, ఇలాంటి యాక్టివిటీస్ కంటిన్యూస్ గా ఎవరి పేరు మీద వేయచ్చా వేయకూడదా అనేటటువంటిది, అది వేరే రకమైనటువంటి యాక్టివిటీ. మనకి ఇప్పటికి సంబంధించినంత వరకు ఒక సీక్వెన్స్ లో పెడుతూ ఉన్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చేతూరు రామారావు గారు, ఆ తర్వాత కేశభ, ఆయన తర్వాత తిరుమల రామచంద్ర, ఇక్కడ దాకా క్యూ ఉంది. మీరు కరెంట్ ట్రెండ్స్ సాహిత్యంలో ఏమొస్తున్నాయి అనేది కూడా మీరు చదువుకుంటూ ఉంటారు పుస్తకాభిలాషి కాబట్టి. నన్ను అడిగితే నాకు కొన్ని వ్యూస్ ఉంటాయి, కానీ అది మనసు ఫౌండేషన్ వ్యూ కింద ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియా ఒకటే కాదు, అంతర్జాలంలో వచ్చేటటువంటివి చాలా వస్తున్నాయి. మొదట్లో ప్రింట్ లో వచ్చినట్టుగానే ఇందులో కూడా ఏమిటవుతుందంటే, అదవరకు అంతకు ముందు ఏవైతే రకరకాలుగా ప్రజల మధ్యలో ఉన్నాయో వాటిని ముద్రణలోకి ఎట్లా తీసుకొచ్చారు, ఏది 1910 నుంచి 1920 దాకా ఒక ఫేజ్ అనుకుంటే, ఒక 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు కూడా చిన్నగా టెక్స్ట్ బుక్లు ఇట్లాంటివి ఇట్లాంటివి, తర్వాత రామాయణాలు, భారతాలు, భాగవతాలు, ఇవి ఎక్కువను వాటి చాలా ఫిక్షన్ చాలా తక్కువగా ఉండేది. అలాంటిది చిన్నగా ఏమైందంటే, ఫిక్షన్ యొక్క రోల్ పెరిగి మిగతా వాటి యొక్క రోల్ రిలేటివ్ గా తక్కువైంది. ఈవెన్ దో ప్రింటెడ్ కాపీస్ ఎక్కువపోతున్నాయి అప్పటితోటి లెక్కేస్తే. ఇది జరుగుతున్నప్పుడు ట్రెండ్స్ రకరకాలుగా మార్పులు వచ్చినాయి. అది ఇప్పుడు మేము గట్టిగా దాని మీద ఒక వర్టికల్ పెట్టుకుని మాలో మేము చర్చించుకుంటున్నాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నవల ఆవిర్భావం కనుక మనం శ్రీరంగా చరిత్ర ఇంకొక అనుకుని రసదా కనుక అనుకుంటే, 1930 దాకా వచ్చి 1000 కూడా పబ్లిష్ కాల కథలు నవలలు ఏ రకంగా చూసిన 30 నుంచి 50-60 మధ్య ఇంకొక 1000 వచ్చి ఉండొచ్చు, 1500-2000. అక్కడ విపరీతంగా వచ్చేసినాయి నవల్స్. అది ముందు అంటే రకరకాల అంటే లీడర్షిప్ పెరగటం, ఒక ఎగ్జాంపుల్, చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా చదువుకున్న వాళ్ళు కావటం, తర్వాత తల్లిదండ్రులు చదువుకునే టైంలో ముందుకు రావటం, రెంటల్ లైబ్రరీస్ ఉండటం, ఇవన్నీ కూడాను ఒక ఫేజ్ లో విపరీతమైనటువంటి ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ నవల్స్ అన్నమాట. డిస్టిక్ నవల్సా, మామూలు నవల్సా, ఇంకోట ఇంకోట పక్కన పెట్టి అది మనకు 1980 దాకా కనపడుతుంది. ఒక ఫేజ్ లోనేమో ముందు అరకపురు తోసలేదు, అతని పురుషులు వచ్చినారా అని రంగనాయకమ్మ ఈ రకమైన ఫేజ్, ఆ తర్వాత ఎండమూరి, మల్లాది, చలహోని ఫేజ్, ఈ 2 ఫేజ్లు వచ్చినాయి. డిటిక్ నవల్స్ లో ఏమైందంటే, విశ్వప్రసాద్, పొన్నూరు సాంబశివరావు, టెంపోరావు ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి మధుబాబు, తర్వాత పాసనరెడ్డి, తర్వాత ఇతను ఎన్ఎస్ నాగిరెడ్డి, ఇట్లా ఆ టీమ్ లో వచ్చినటువంటి వాళ్ళు. అది సెకండ్ ఫేజ్ అయితే, తర్వాత ఏమైందంటే అంటే నథింగ్ రిలేటెడ్ టు లిటరేచర్ డైరెక్ట్లీ, కెరీరిజం అనేది బాగా పిల్లల్లోకి తల్లిదండ్రుల్లోకి గట్టిగా వచ్చేసింది. 1970s లో వచ్చినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల, తర్వాత వాటి ఇంపాక్ట్ వల్ల వచ్చినటువంటి జూనియర్ కాలేజెస్, వీటన్నిటితోటి ఇంపాక్ట్, మిగతాది ఏం లేదు, ఫోకస్ ఓన్లీ కరికులం కరికులం కరికులం, నథింగ్ ఎల్స్, మార్క్స్ మార్క్స్ మార్క్స్.
అండ్ హౌ టు ఎక్సెల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బికాస్ దట్ ఇస్ ఓన్లీ పాస్పోర్ట్ కొడుకు నెక్స్ట్ లెవెల్, ఇంకో పాస్పోర్ట్ లేదు అనేది ఒక తయారు అయ్యేసరికి ఏమేమంటే ప్రజలకి ముందు ఏంటంటే తల్లిదండ్రులు చదివిన పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు, తర్వాత పిల్లలు ఏదో రకంగా చూస్తారని చెప్పి తల్లిదండ్రులే చదవటం మానేశారు చాలా వరకు. దాంతో 1985-90 మధ్యకి విభజన పడిపోయినాయి పబ్లికేషన్స్, కొత్త ప్రొడక్షన్ ఆఫ్ నావెల్స్ కానీ ఇవన్నీ కూడా అన్నమాట రీప్రింట్స్ మటుకు జరిగేవి వెళ్ళవి బాగా పాపులర్ రచయితలు రకరకాలుగా ఉన్నటువంటి అన్ని కూడాను పడిపోవటం. సో పెరగటం మనం చూసాం, పడిపోవటం చూసాం, దాదాపు చచ్చిపోవటం. ఇప్పుడు కనుకైతే నిజంగా సీరియస్ గా సంవత్సరానికి 200 పుస్తకాలు కూడా రావట్లేదు నవల్స్ దేనికి రావట్లేదంటే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో తగ్గిపోయారు. కొత్తగా ఇంకొక ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఇంకొక రకంగా వస్తే తప్పితే ఈ ప్రక్రియ ఇక్కడికి ఒక రకమైనటువంటి స్టేషనరీ డికేయింగ్ పాయింట్కి వచ్చేసింది. మాకు సంబంధించిన తెలుగు సాహిత్యం కాదు, కొంతమంది తెలుగు భాష తెచ్చిపోతుంది అంటారు ఇంకోటి అంటారు, అవన్నీ డిస్ప్యూటబుల్ డిఫరెంట్ లెవెల్స్. అంటే ఏ రకంగా చూసినా నాకు కొన్ని న్యూస్ ఉండొచ్చు, ఇంకోటి ఇంకోటి కొన్ని న్యూస్ ఉండొచ్చు, బట్ తెలుగు సాహిత్యానికి సంబంధించినంత మటుకు ఇది క్లియర్గా ఉంది. క్రియేషన్ ఆఫ్ ఫిక్షన్ డెఫినెట్ గా బాగా తగ్గింది, రీప్రింట్స్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకా ట్రాడ్మెంటరీ పబ్లిషర్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ భారతాలు భాగవతాలు తర్వాత రకరకాల పురాణాలు వేస్తున్నాయి, అది స్టడీగా వెళుతూ ఉంది అది ఆ మార్కెట్. బట్ నావెల్స్ మార్కెట్ ఎనీ ఫిక్షన్ మార్కెట్ ఇన్ఫాక్ట్. అలాగే ప్యారలల్ గా ఇప్పుడు స్వాతి టీటీకి సంబంధించిన లాంటివి చాలా వచ్చేటటువంటి వాళ్ళు వస్తున్నా కానీ తెలియవాళ్ళు లేరు, లీడర్షిప్ లేకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. కానీ బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఫిక్షన్ కి ఇవాళ డెఫినెట్ గా దేర్ ఇస్ ఏ డికే పాయింట్. అంటే అవి రెండు ఇంటర్ రిలేటెడ్ గా సార్, రీడర్షిప్ ఉండి డబ్బులు పే చేస్తుంటేనే కదా రైటర్. సింపుల్ లెక్క చెప్తాను అమ్మా, ఇప్పుడు అతడు రెంటల్ లైబ్రరీస్ స్ట్రీట్ సైడ్ ప్రతి ఊళ్ళోనూ ఉండేవి కదా. అవునవునవును అవును, చాలా పుస్తకాలు అక్కడి నుంచే చదివేవాళ్ళం మేము. ఒకసారి జీవి సుబ్బయ్యని మేము ఇంటర్వ్యూ చేస్తే జీవి సుబ్బయ్య చెప్పాడు అనమాట, వాళ్ళు ప్రింట్ ఆర్డర్ ఎప్పుడు కూడా 6,000 కాపీలు ఒకటి ఒక నవల డిటెక్టివ్ నవల గొప్ప నవల కానీ సత్తు నవల కానీ అది 15 పోతే రీప్రింట్ చేసేవాళ్ళు, 6 పోకపోతే ఏదో హాఫ్ రేట్కో క్వార్టర్ రేట్కో వేసి పంపించేసేవాళ్ళు. ప్రింట్ ఆర్డర్ బస్ 6,000 అలాంటిది 2005 నాటికి 1,000 వేస్తే కూడా పోయే పరిస్థితి లేదండి మాకు. ఎందుకు లేదు అంటే రెంటల్ లైబ్రరీస్ పోయినాయి. రెంటల్ లైబ్రరీస్ ఎందుకు పోయినా చూద్దాం. ఇది ఏంటంటే రెంటల్ లైబ్రరీస్ ఆర్ ద బేసిక్ డెమోక్రటైజేషన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ లిటరేచర్. అది చేయటానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు కొని చదవలేరు ఒక వీక్లీనో ఒక సీనో. సో ఒక 2 ఖరీదు చేసేటటువంటి పుస్తకాన్ని నువ్వు 20 ఇవ్వగలిగితే అల్టిమేట్ గా అది 20 ఇవ్వగలిగితే దెన్ ఇట్ మేక్స్ మార్జిన్ టు దిస్ పర్సన్. అంటే ఆ రోజుల్లో రీడర్షిప్ బిల్డప్ పాయింట్ లో చాలా మంది ఇది కంఫర్టబుల్ గా తయారైంది. అండ్ ఇది ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే ఒక్క విజయవాడలో 350 ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం, ఒకరికి 10 ఒకటి 2 ఒకటి 5 ఇలా పంపించి అసలు వాళ్ళు అడగక్కర్ వాళ్ళు ఆర్డర్ పెట్టరు, వీడు పంపించేస్తారు అంతే, వాళ్ళు డబ్బులు పంపిస్తారు తర్వాత. ఇలా ఉండేటటువంటి స్టార్ట్ డ్రాపింగ్ డ్రాస్టికల్లీ అండ్ ఉన్న రెంటల్ లైబ్రరీస్ అన్ని మూసేయటం వల్ల, ఎందుకని వచ్చి అద్దెకి తీసుకునే వాళ్ళు తగ్గిపోయారు. ఒకసారి అద్దెకి తీసుకునే వాళ్ళు తగ్గిపోయిన తర్వాత ఆఫీస్ లో వీళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేరు. సో నా ఎదురుగా నాకు తెలిసి నేను బెంగళూరు ఒక గుట్ట లెర్నింగ్ లైబ్రరీ ఉండేదన్నమాట మల్లేశ్వరంలో, వాడి దగ్గరికి వెళ్ళి నేను దాదాపు ఒక 400 పుస్తకాలు 2 కొనుక్కుంది, ప్రతి ఊళ్ళో కూడా మూసేశారు నేను చూస్తున్నాను. సో ఇది ఎందుకు జరిగిందంటే ఇది కానీ ఒకసారి వాళ్ళు మూసేసిన తర్వాత పబ్లిషర్స్ పరిస్థితి ఏంటి, ఫిల్మో సర్క్యులేషన్. ఈ ప్రాసెస్ వల్ల ఏమైపోయిందంటే మొత్తం మీద కన్సంప్షన్ మార్కెట్ అండ్ హెన్స్ ద ప్రొడక్షన్ మార్కెట్ హెస్ దాన్ ఆఫ్, అది సిచ్యువేషన్ అనమాట. లీడర్షిప్ ఏం తగ్గల నా లెక్కలో, వీటికి లీడర్షిప్ తగ్గింది. ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ చేస్తున్నాం కదా, దాన్ని అది స్టిల్ ఇంకా పబ్లికేషన్ మీడియాని కంప్లీట్ గా అది కూడా ఇట్ విల్ ఇంకో ఫ్యాక్టర్ అవుతుందంటారా, దాన్ని తగ్గించే ఫ్యాక్టర్ ఇది ఒకటి అవుతుందంటారా మనం ఇప్పుడు చేసే ప్రాసెస్ కూడా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే
అసలు కాపీ రైట్ మనం ఎవరిది కూడా మనం బ్లాక్ చేయం. కాపీ రైట్ అయిపోయిన రచయితలది 10 మందికి చేరేటట్టు చేరటంలో తప్పేం లేదు నా ఉద్దేశంలో. కానీ కాపీ రైట్ ఉన్నటువంటి రచయితలది ఎవరు కూడా ఏది మనం సర్క్యులేట్ చేయం. ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ వాంట్ గో ఇన్ ఫర్ సమ్ రీసెర్చ్ అండ్ దట్ పర్సన్. అదర్వైజ్ మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వం. మనం మన ఐడియా ఏంటంటే దాన్ని ప్రిజర్వ్ చేయటం మాత్రమే. ఎవరైతే పుస్తకం మనకి ఇచ్చారో వాళ్ళకి మటుకు కాపీ ఇస్తాము. తర్వాత మన దగ్గరనే అది బయటకు వెళ్ళాలంటే ఒకటే రూల్ ఏంటంటే ఎవరైతే దాన్ని అడుగుతున్నారో వాళ్ళకి దాని పర్పస్ చెప్పాలి. మనకి కాపీ అయితే కాపీ రైట్ అయిపోయినటువంటి పుస్తకాలు కనుక ఎవరైనా కూడా పంపిస్తాం మనం అలా. అందువల్ల మనం పబ్లిషర్స్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ని మనం బ్లాక్ చేస్తాం అనేటటువంటిది డెఫినెట్ గా అది జరగకుండా చూస్తున్నాం ప్రస్తుతానికి. సరే, ఇప్పుడు ఇంత మ్యాసివ్ డేటా మీరు ప్రిజర్వ్ చేయాలంటే దీనికి హ్యూజ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలా మీకు బాగా? అంటే దాన్ని మీరు క్లౌడ్లో ప్రిజర్వ్ చేస్తారా, ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, ఏంటి దాన్ని? ప్రస్తుతానికైతే ఇంకా క్లౌడ్ పూర్తిగా డిసైడ్ కాలేదు మేము. ప్రస్తుతానికైతే ట్రాన్స్ఫరింగ్ మటుకు అంటే విజయం వరకుంపాడు అండ్ బెంగళూరు గుంటూరు లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా జరుగుతుంటే అక్కడి నుంచి ఇవన్నీ చేయడానికి కూడాను వీలైనంత వరకు మనం హార్డ్ మీడియా వాడుతున్నాం అనమాట. క్లౌడ్ ఇంకా పూర్తిగా నమ్మకం ఏర్పడలేదు నాకు, బట్ ఏదో ఒక టైంలో క్లౌడ్లోకి వెళ్ళాలి మేము. దీనికి సంబంధించింది అంటే దీనికి బ్యాకప్ కూడా మీరు క్రియేట్ చేసుకుంటారు డేటా ఒకసారి హార్డ్ డ్రైవ్ లో చేసిన తర్వాత? మాకు ఇప్పుడు లెక్క ఏంటంటే మినిమం 3 కాపీస్ అమ్మా, మినిమం 3 కాపీస్ స్టాండర్డ్ రూల్. అంటే ఇప్పుడు ఒకటి వరకుంటపాలలోనే ఉంటుంది, ఒకటి గుంటూరు, ఒకటి షాయి గారి దగ్గర ఉంటుంది. వీటిలో ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకటి లేకపోయినా కూడా మిగతా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పూల్ చేస్తాం అనమాట. అది వాట్ ఈస్ ద ఫ్యూచర్ డైరెక్షన్ సార్ ఫర్ మనసు ఫౌండేషన్? ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు చేస్తున్న చేయటమే ఒక రకమైన కష్టమైన పని అయితే నేను చెప్పానుకుంటున్నాం. 2-3 సంవత్సరాల తర్వాత మ్యాటర్ దొరకటం, మెటీరియల్ దొరకటం. ఆ మెటీరియల్ దొరకని ఫేజుల్లో ఏం చేయాలనేటటువంటి ఇంకా ఏం అనుకోలేదు మేము. అంటే ఇప్పుడు ఈ డేటా మీరు చెప్పారు కదా దీనికి అంటే డౌన్ ది లైన్ లెటర్స్ 3-4 ఇయర్స్కి ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్ మినిమైజ్ అయింది అనుకోండి, అంటే ఆర్కైవింగ్ అనేది దానికి పుస్తకాలు తగ్గాయి అనుకోండి మీకు, బట్ ఆ డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు సేవ్ చేశారో అది మీరు అన్నట్టు తెలుగు పుస్తకాల మీద రీసెర్చ్ చేయడానికి కానీ దేనికైనా కూడా చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి, ఎవరైనా ఎంతసియాస్ట్ ఉన్నా కూడా. సో వాళ్ళకి అవైలబుల్ అయ్యేటట్టు ఎలా చేస్తారు మీరు దాన్ని? అంటే ఇస్ దేర్ విల్ దేర్ బి ఎనీ ఫార్మల్ ప్రొసీజర్? ఇందులో 2 రకాలు ఉండాలి చెప్పినట్టే. కాపీరైటెడ్ మెటీరియల్ ఏమో ఓన్లీ ఆన్ రిక్వెస్ట్ అవైలబుల్గా ఉంటుంది జనాలకి. నాన్ కాపీరైటెడ్ మెటీరియల్ మటుకు మొత్తం ఒక వెబ్సైట్ పెట్టేసి దానిలో పెట్టేస్తాం, అంతవరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతవరకు ఏమైనా చేయొచ్చు ఎవరైనా. మీరు అంటే ఇంత ఎంత టైం వెచ్చిస్తారు సార్ రోజుకి దీని మీద? అంటే చాలా మ్యాసివ్ ఎఫర్ట్ కదా మీరు ఫిలాంథ్రపీ ఇంత చేయటం అనేది, చాలా గొప్ప విషయం. మీ దాని మీద ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే యాక్చువల్ గా ఏంటంటే మేము చేసే కంటే కూడా ఎంత మంది చేత చేయించగలిగితే అది అంత బెటర్ గా ఉంటుంది అనేది ఫీలింగ్ నాకు. సో నేను చేస్తాను ఒక రోజుకి 6 గంటలు ఈక్వల్ అంటే అని అనుకోవచ్చు అన్నమాట మనం ఎఫెక్టివ్ గా తెలుగుకి సంబంధించి. అది మీరు ప్రతి సంక్రాంతికి ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేస్తారట కదా? దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం చేయలేకపోయాం. అట్లా ఈ సంవత్సరం జస్ట్ నేను మా ఇద్దరు పిల్లలు వెళ్ళగలిగాము, తర్వాత మా కటి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళగలిగారు. ఈ కోవిడ్ వల్ల కొన్ని పర్సనల్ ఇష్యూస్ మొన్నగరపోవటం, తర్వాత సంక్రాంతి అనేది కంటే కూడా కనం పండగనే అనుకోవాలి నేను. మా భాషలో మా నాన్న పుట్టినరోజు అండ్ ఏంటంటే తెలుగు క్యాలెండర్ లో ఇంగ్లీష్ క్యాలెండర్ తోటి మ్యాచ్ చేసేట్టుగా దాదాపుగా చాలా మంది తీసినటువంటి డేట్ అది ఒకటి అనమాట. 2011 చివరిలో మా నాన్నగారు పోయారు. సో 12లో అది ఆ నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. సో 13 జనవరి నుంచి కలవటం మొదలెట్టాం. అతని పేరు మనసు కుటుంబం. అంటే 11-12 నుంచి 16 దాకా ఉంటాం. అందులో వచ్చిన వాళ్ళు 1 రోజు ఉండేవాళ్ళు ఉంటారు, 5 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. సో టిపికల్ గా 150 మంది అదే మా మనస్సుతో ఏదో రకంగా పనిచేసే వాళ్ళు అందరూ వస్తారు. అంటే శ్యామారాయణ గారు, ఆంధ్రబాబు సాయి గారు, కాళిదాస్ పురుషోత్తం గారు, అట్లా
ఇప్పుడు అక్కడ మొత్తం టోటల్ స్టాఫ్ 15 మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ, అంతే కదా సార్? వరిగుంట పాడు మీ అంటే ఎఫెక్టివ్ గా ప్రెసెంటేషన్ అంటే ఏదో కారణం చేత హెల్త్ బాగాలేక లేక యావరేజ్ అటెండెన్స్ సపోర్ట్ స్టాఫ్ తో కలిపి 10-11 మధ్య ఉంటుంది అన్నమాట. ఏదో కారణం చేత ఆడటం అవటం జరుగుతుంది. దే ఆర్ ఆల్ స్టేషన్ దేర్, అక్కడే అక్కడే ఉంటారు వాళ్ళందరూ. ఆ పక్కనే విలేజ్, పక్కనే విలేజ్ పెనంపాడు అని. అంటే వాళ్ళకే మీరు అన్ని స్కిల్స్ అన్ని నేర్పించి మీరు వాళ్ళని 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళందరికీ గతంలో యంగ్ పీపుల్ కాబట్టి అందులో ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి పిల్లలు అనేవి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళని తీసుకుంటుంటాం. అది అంటే ఒక పుస్తకం దొరకడానికే ఇబ్బంది అవుతుంది సార్ ఒక్కోసారి. అంటే ఫేమస్ రచయితల పుస్తకాలు కూడా దొరకట్లా. ఇప్పుడు పెద్దిబొట్ల సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు ఉన్నాయి, అవి దొరకట్లేదు. మధురాంతకం రాజారాం గారి కథల పుస్తకాలు కావాలంటే దొరకట్లేదు. అట్లాంటిది ఇవన్నీ ప్రిజర్వ్ చేయటం అనేది అది చాలా పెద్ద గిఫ్ట్ సార్, మీరు ఇవ్వబోయే గిఫ్ట్ చాలా 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 పెద్ద పని. అసలు ఇప్పుడు ఓకే, ఇప్పుడు అందరికీ మొదట గుర్తుకొచ్చేది ఏమిటంటే ఖర్చు, ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది. ఖర్చు అనేది ఇట్ ఈస్ ఓన్లీ, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ 20-25% ఆఫ్ ది హోల్ స్టోరీ సార్, మేబీ 15%. మిగతాది అంటే ఇంతమందితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి అట్లాంటిది. మీరు ఇలాంటి మ్యాసివ్ వర్క్ లార్జ్ స్కేల్ ఆల్మోస్ట్ తెలుగు సాహిత్యంలో వచ్చిన పుస్తకాలన్నీ, అది కూడా గ్రేడేషన్ ఏం లేదు, ఆధ్యాత్మికమని అదని ఇదని ఏమీ లేదు, వచ్చిన అన్ని అన్ని రకాల పుస్తకాలు ప్రిజర్వ్ చేయటం, తీసుకురావటం, మళ్ళీ అప్పగించటం వాళ్ళకి, ఇవన్నీ చాలా మ్యాసివ్ వర్క్ సార్. ఇది చాలా అంటే వెరీ ప్లీజింగ్ టు హియర్. అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా టీవీలో కానీ ఏదన్నా అంతా నెగటివ్ న్యూసే వింటూ ఉంటాం, ఇది ఇట్ లేదు, ఇట్ గివ్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్ సార్, వెరీ వెరీ పాజిటివ్ ఫీలింగ్. థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ సార్. వెల్కమ్ 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 గిరీష్. ఓకే హర్ష, బాయ్ బాయ్.